నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వమే యారన్ డిపో ఏర్పాటు చేసి సప్లై చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. వేములవాడ రాజన్న సన్నిధిలో ఆదివారం రోజున పోటెత్తిన భక్తులు, స్వామివారికి ప్రత్యేక పూజలు. మైనార్టీ గురుకుల లెక్చరర్ల నియామక పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ అంజయ్య. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో నేటి నుండి 8 రోజుల లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం. వేములవాడ పట్టణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యమన్న సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు. నిరుపేద కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సాయిమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అలకుంట రాజు అనే వ్యక్తి గత కొద్ది నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మరణించగా, నిరుపేద కుటుంబం కావడంతో వడ్డెర కుల సభ్యుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు గొల్లెం నర్సింగ్ నిరుపేద కుటుంబానికి 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు గొల్లెం నర్సింగ్ మాట్లాడుతూ దహన సంస్కరణలకు సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలకుంట గంగరాజం అనే వ్యక్తి ఊపిరితిత్తులతో బాధతో గత 3 నెలల నుంచి బాధపడుతూ నిన్న నైటు మరణించడం జరిగింది. అలాగే వడ్డెర కింగ్స్ యూత్ సభ్యులు ఈ ధన సంస్కరణ క్రితం 5,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ వడ్డెర కింగ్స్ యూత్ సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పిల్లలైనా సరే కానీ ఇలాంటి కార్యక్రమాలు ముందుకొచ్చి 5,000 రూపాయలు ఇచ్చారంటే వాళ్ళకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెంతో మంది యూతులు ఉంటాయి, ఇలాంటి వాళ్లకు సహాయం చేస్తే మనకు ఆ దేవుడు కూడా ఆశీస్సులు కూడా మనకు వెల్లవెల్లలుగా ఉంటాయి. దయచేసి ఇలాంటి ఇంత లేబర్ పని చేస్తేనే ఇంత రూపాయి ఆటను తీసుకొచ్చి ముసలమ్మకి ఇస్తేనే ఇంటి కూరలకు నాన్నలకు తెల్లదీసే ముసలమ్మ, ఇప్పుడు ఆ కొడుకు లేని బాధ ఈ ముసలమ్మకు ఎవరు పెడతారో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయచేసి ఎవరైనా దాతలు ఉంటే ఈ ముసలమ్మకు కొంచెం సాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయార్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఆదివారం రోజున జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బతుకమ్మ చీరల యారన్ను సరైన టైంలో అందించకుండా యారన్ కంపెనీల ఏజెంట్లు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ప్రభుత్వమే యారన్ డిపో ఏర్పాటు చేసి యారన్ సప్లై చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ అన్నారు. ఈరోజు జిల్లా సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, చేనేత, జౌళి శాఖ, టెస్కో అధికారులు బతుకమ్మ చీరలకు సంబంధించిన యారన్ సప్లై కేవలం రిలయన్స్, బిలోసా, సనాతన్, వెన్లోన్ నాలుగు కంపెనీలకు చెందిన యారన్ మాత్రమే ఉపయోగించాలని ప్రకటించడం జరిగిందని, ఈ నాలుగు యారన్ కంపెనీలను ఇద్దరు ఏజెంట్లు తమ గుప్పిట్లో పెట్టుకుని ఎక్కువ మొత్తంలో యారన్ కొనుగోలు చేసిన వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, వాళ్లకు ఆర్డర్ ఇవ్వగానే యారన్ సప్లై చేస్తూ, తక్కువ యారన్ కొనుగోలు చేసే వాళ్లకు సరైన టైంలో అందించకుండా ఇష్టం వచ్చినప్పుడు పంపిణీ చేస్తున్నారు. అది కూడా వారు యారన్ ఇచ్చిన వారికి వెప్ట్ యారన్ ఇవ్వకుండా, వెప్ట్ యారన్ ఇచ్చిన వారికి వార్ప్ యారన్ ఇవ్వకుండా ఇలా తక్కువ మొత్తంలో యారన్ కొనుగోలు చేసి యజమానులకు సరైన టైంలో యారన్ అందించకపోవటం వలన వారు బతుకమ్మ చీరలు ప్రభుత్వం విధించిన గడువులోగా పూర్తి చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కార్మికుల ఉపాధి కల్పన కొరకు బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేస్తుందో దీని ద్వారా పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు దారిమల్లుతున్నాయని, ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ బతుకమ్మ చీరల యారన్ విషయంలో చేనేత, జౌళి శాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల మీద సమగ్రమైన విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి, బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ డిపో ఏర్పాటు చేసి ఈ యారన్ డిపో ద్వారానే యారన్ సప్లై చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఒగ్గు గణేష్, గోవిందు లక్ష్మణ్, గడ్డం ఐలయ్యలు పాల్గొన్నారు. నాలుగు కంపెనీలకు సంబంధించి ఇద్దరు ఏజెంట్లు, మరి ఆ నాలుగు కంపెనీలు కూడా తమ గవర్నర్ ఆస్థానంలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ఐ మిట్లు కానీ మ్యాచ్ సంఘాలకు కానీ మరి యారును కొనుగోలుకు సంబంధించి మేము క్రియేటివ్గా మన పవర్ వర్కర్స్ యూనియన్గా అనేక సార్లు కోరడం జరిగింది. అలాగైతేనే ఇక్కడ కార్మికులకు మరి ఆసంలకు కూడా ఆ ప్రభుత్వము అనుకున్న నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీనివల్ల పెద్ద పెద్ద దళాలు మాత్రమే కమిషన్లు రూపంలో కొన్ని కోట్ల రూపాయలు వారికి లాభం జరుగుతుంది కాబట్టి ఈ కేటీఆర్ గారు ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి మరి ఈ విషయంపై మరి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సేటు పవన్ మరణ పక్షాన తెలియడం జరుగుతాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో 33 సంవత్సరాల కాంబోజబాబు కుటుంబం కరోనా కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతోంది. కాంబోజబాబు కరోనా కాటుకు అసువులు బాశాడు. అమ్మ, భార్య, కూతురు అనాథలుగా మారారు. బాబు చివరి చూపు కూడా కుటుంబానికి దక్కలేదు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నా కొడుకు ఎప్పుడు వస్తాడు, ఎట్నుండి వస్తాడు అని రోధిస్తున్న ఆ తల్లి, నాన్న కావాలి అని నడుస్తున్న ఆ చిన్నారి, నూరేళ్ల సావాసం చేస్తానని చెప్పి అర్థాంతరంగా వదిలిపోయావని భార్య రోదనలు మిన్నంటాయి. ఆ కుటుంబాన్ని చూస్తే మనసు చెలించిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి దాతలు ముందుకు వచ్చి బాబు కుటుంబానికి అండగా నిలిచి బాబు, కూతురు వేదాంతిక భవిష్యత్తుకు అండగా ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీకు ఎట్లుందమ్మా? పాలు గొంతున్నాయా? మొన్న మంగళవారం రోజు కామోజీ బాబు కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో చనిపోయాడు. నిరుపేద కుటుంబం
చాలా ఆయనకు నాలుగేళ్ల పాప, ఒక భార్య, అమ్మ. ఆ బాబుకు సాయం చేయండి. ముఖ్యశంకర్ నాయక్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో కరోనా మహమ్మారి వ్యాధిగ్రస్తుల సంఖ్య మొత్తం 27కు చేరగా గ్రామ పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నేటి నుండి 8 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు సర్పంచ్ నిమ్మ లక్ష్మి ప్రకటించారు. ఈ నిర్ణయంపై గ్రామస్తులందరూ సమన్వయం పాటించాలని, అందరూ ఇండ్లకు పరిమితమైతే తప్ప కరోనాను నివారించడం కష్టమవుతుందన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. ఈ రోజు నుండి మనం స్వచ్ఛంద లాక్డౌన్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దు. ఎవరైనా బయట వారు కూరగాయలు అమ్మడానికి వచ్చినా కానీ, వేరే ఇతర వస్తువులు అమ్మడానికి వచ్చినా కానీ వారి వద్ద కూడా ఏం తీసుకోవద్దు అని చెప్పి విన్నవించడం జరుగుతుంది. మార్నింగ్ సమయంలో 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ఏమైనా ఉంటే కొనుగోలు చేసుకోండి. మీ పక్కపొంటి పాలకు వచ్చిన వారు కూడా ఎవరైనా బయట కనబడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే వచ్చేసి వారికి సలహా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరిస్తేనే ఈ కరోనాను నారాయణపూర్ నుండి తరిమివేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించగలరని, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. కాబట్టి మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరం దీనిలో ముందుండాలని చెప్పి విన్నవించడం జరుగుతుంది. ఇట్లో పాలకవర్గం నారాయణపూర్. తెలంగాణ మైనార్టీ గురుకుల జూనియర్ లెక్చరర్ నియామక పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య పరిశీలించారు. వేములవాడ పరిధిలో 2 సెంటర్లలో మైనార్టీ గురుకుల లెక్చరర్ల నియామక పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. 138 మంది అభ్యర్థులకు 85 మంది హాజరు కాగా 53 మంది హాజరు కాలేదని నిర్వహణ అధికారులు తెలిపారు. వేములవాడ పట్టణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే మా లక్ష్యమని సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు పేర్కొన్నారు. వేములవాడ పట్టణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యంగా 33 కేవీ లైన్లో బ్రేకర్ బిగించడంలో భాగంగా విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు చేస్తున్నారని, పట్టణ ప్రజలు సెస్ వినియోగదారులు సహకరించాలన్నారు. గత 4 రోజులుగా పట్టణంలోని విద్యుత్ వినియోగదారులకు కరెంటు సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో 33/కేవీ విద్యుత్ లైన్లో కొత్త బ్రేకర్ను అమర్చడం వల్ల వినియోగదారులకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, విద్యుత్ పరంగా వినియోగదారులకు ఎలాంటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. విద్యుత్ లైన్ అభివృద్ధిలో భాగంగా పట్టణ వినియోగదారులకు విద్యుత్ సమస్య ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఏఈ మల్లేశం, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. అందులో భాగంగా సబ్స్టేషన్లో పాత సబ్స్టేషన్కి పవర్ సప్లై ఇంట్రప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుతో దాదాపు 90% కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒక రెండు మూడు గంటలలో ఒక రోజులో కంప్లీట్ చేస్తాం. వేములవాడ పట్టణంలోని మరి సెస్ వినియోగదారులకు గత 4 రోజుల నుండి మరి కరెంటు ఇబ్బందులు అవుతున్న దృష్ట్యా మరి ఎందుకు అవుతుందని చెప్పి కొంతమంది తెలియక మరి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మరి కరెంటు కష్టాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి మేము ఇక్కడ వెమ్రాడ సెస్ డైరెక్టర్గా ఇక్కడ ఉన్నప్పుడు మరి మేము ఇక్కడ ఒక బాధలు తెలుసు కాబట్టి మరి ఎవరికి వివరించలేక దాంట్లో ఈరోజు సందర్శనకు వచ్చి మరి ఎన్పిటిసిల అధికారులు గత 4 రోజుల నుండి అంటే దాదాపు ఒక 1 వీక్ ఒక రోజు మళ్ళీ ఒక 4 రోజులకు ఒకసారి తీసుకొని ఎల్సీ తీసుకొని ఇక్కడ 33/11 అంటే మనకు మల్లారం సబ్స్టేషన్ నుంచి వెమ్రాడ సబ్స్టేషన్కు పవర్ సప్లై అవుతుంది. ఆ పవర్ సప్లై ఆపి వారు అంటే ఇక్కడ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే 33/11 కేవీ అనేది ఈ సబ్స్టేషన్ బోయిన్పల్లి విలాసాగర్కు పవర్ సప్లై అవుతుంది. అయితే పవర్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మరి ఈ యొక్క సబ్స్టేషన్ కూడా పవర్కు కరెంటు బంద్ అవుతుంది. కాబట్టి మరి ముందస్తుగా వారు ఆ యొక్క ప్రాబ్లమ్స్ను అరికట్టాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక 33/11 కేవీ బ్రేకర్ పెట్టడం జరుగుతుంది. ఆ బ్రేకర్తో ఏ చిన్న ప్రాబ్లం అయినా ఇక్కడనే ట్రిప్ అయ్యి మరి మనకు కరెంటు ఏదైనా అనివార్య కారణమైనప్పుడు మరి ఇక్కడనే ఒక 5 నిమిషాల్లో ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఉద్దేశంతో వారు గత అంటే దాదాపు 4 రోజుల్లో ఒక 1 వీక్ ఒకసారి 4 రోజులు ఒకసారి కరెంటు ఎల్సీ తీసుకొని బంద్ చేసి మరి వర్క్ చేయబడుతుంది. ఆ వర్క్లో ఉద్దేశం బాగానే మరి కరెంటు సప్లై అనేది బంద్ చేస్తుంది. కాబట్టి మరి వినియోగదారులకు మా పరంగా సెస్ పరంగా అంటే ఎల్టీ హెచ్డీ లైన్ అనేది ఎన్పిటిసిఎల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎల్టీ లైన్ అంటే ఇంట్లోకి వచ్చే కరెంటు మా యొక్క సెస్ ఆఫీసులో అంటే అధికారుల చేతిలో ఉంటుంది.
మరి దాని పరంగా మేము ఎక్కడైనా కూడా అంటే కరెంటుగా వెళ్తున్నాను అంటే బైపాస్ వెమ్లవాడ టౌన్ బైపాస్లో వర్క్ అవుతుంది కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది అవుతున్న దృశ్య వాస్తవం. అదేవిధంగా వెమ్లవాడ టౌన్లో కూడా కరెంటు కొన్ని ఇబ్బందులు అవుతున్న వాస్తవమే, కానీ డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా ఇబ్బంది అవుతుంది. తప్పితే మేము అనివార్య కారణాల వల్ల ఇబ్బంది అవుతుంది, తప్పితే మా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే రెక్టిఫై చేయడానికి ఇబ్బంది మాత్రం అవుతలేదు. దయచేసి మరి సెస్ వినోదాలకు ఎలాంటి కష్టమైన ఇప్పటి వరకు అంటే దాదాపు మేము 4.5 ఏళ్ళ అవుతుంది, మరి వచ్చిన పనులు ఎలాంటి కష్టమైనా కూడా మరి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా వర్షాకాలం ఎంత ఇబ్బంది అయినా కూడా ఒక 5 నిమిషాల్లో కరెంటు పోతే హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో 2 గంటల్లో రెక్టిఫై చేసి కరెంటు సప్లై ఇవ్వడం జరుగుతుంది. మరి కావున సెస్ వినోదారులు పట్టణ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని మేము డెవలప్మెంట్ యాక్టివిటీలో బాగానే కరెంటు వాళ్ళు ఎంపీడీస్ వాళ్ళు తెలిసి తీసుకోవాలనే కోరుతుంది, తప్పించి మా వల్ల మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర తెలంగాణ వెంకటేశ్వరరావు 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ రావడంతో తన అభిమాని అయినటువంటి తెలంగాణ వెంకటేష్ హరీష్ రావు అనుచరుడిగా చాలా కాలం నుంచి ఉంటున్నాడు. ఈ సందర్భంగా సూరారం కట్టమైసమ్మ దేవస్థానంలో 108 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి దృఢ సంకల్పంతో హరీష్ అన్న తొందరగా కోలుకోవాలని అమ్మవారికి పూజలు చేసి కోరుకోవటం జరిగిందని తెలిపాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వెంకటేష్ రావు, రవీందర్, మోహన్, రాంబాబు, లక్ష్మణ్, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సాయిమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ఎందరో అనాథలకు నిత్యం మానవత్వంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం దేవల్ల వెంకట పద్మ దంపతులు ఇటీవల మరణించడంతో అనాథలైన బాధిత పిల్లలిద్దరికీ అండగా సాయిమిత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తనవంతుగా ఆర్థిక సహాయం 6,000 మరియు 50 కిలోల బియ్యం 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. గ్రామంలోని పెద్దలు ఎవరికి తోచినంత వారు ముందుకు రావాలని, అనాథ పిల్లలకి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఫెర్టిలైజర్ శ్రీనివాస్, గండికోట రవి, కోనేటి పోచయ్య, కోనేటి శ్రీనివాస్, కొటారి జగన్, సామల్ల దేవరాజు, గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త క్యారం రాకేష్, రాజు, కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండలం రామారావుపల్లె గ్రామానికి చెందిన నిరుపేదలైన మట్కాం గంగారం కుటుంబానికి రేకుల షెడ్డు నిర్మాణం కోసం వేములవాడ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ 300 సిమెంట్ ఇటుకలు ఆర్థిక సహాయం అందజేశారు. చందుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన గంగారం భార్య శారద ఒక కొడుకు కూతురుతో ఒక చిన్ని పూరిగుడిసెలో తమ బతుకుబండిని లాగుతున్నారు. దాతల సహాయంతో రేకుల షెడ్ నిర్మాణానికి సహాయం అడగగానే వెంటనే సానుకూలంగా స్పందించిన వేములవాడ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ తన వంతు సహాయంగా ఒక ట్రాక్టర్లో 300 సిమెంట్ ఇటుకలు రేకుల షెడ్ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందజేశారని తెలిపారు. ఇలాంటి పాపం ఇల్లు లేని పరిస్థితిలో చిన్న గుడిసే ఉంది, వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలని చెప్పి అనడంతోనే మరి వీరికి ఇల్లుకు ఒక స్లాబ్కు మందం వచ్చే ఇటుక అంత 6,000 రూపాయల సామర్థ్యం గల ఇటుకలను కూడా ఈరోజు వీళ్ళకు ఇవ్వడానికి రావడం జరిగింది. ఇలాంటి నిరుపేదలు మరి ఎంతోమంది చాలామంది ఉన్నారు, వారందరూ కూడా ఎవరు తోచిన సహాయం వారు చేసి మరి ఇంకా దాతలు ఎంతో కొంత సహాయం చేసి ఇలాంటి వారికి సహాయం చేస్తేనే మరి మనందరం కూడా నిరుపేద లేని వాళ్ళని అవుతాం. మరి ఖచ్చితంగా ఎవరు తోచిన వాళ్ళు సహాయం చేయాలని మరి వీళ్ళకు కూడా ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చెప్పి వారు అనడంతో మరి ఇళ్ళని కూడా ఒకసారి ఇల్లు చూసినట్టుంటుందని చెప్పి వచ్చి ఇక్కడ వీళ్ళతో మేము మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జె భారతి కుటుంబానికి 200,000 బీమా మంజూరు చేశారు. పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జె భారతి ప్రమాదంలో చనిపోవడంతో మంత్రి తక్షణమే టీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్న పాలసీ బీమా 200,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. 200,000 రూపాయల చెక్కును నామినీగా ఉన్న కుప్పిరెడ్డి శేఖర్ రెడ్డికి అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త భారతి కుటుంబాన్ని ఆదుకున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి పెద్దమందడి మండల పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.